రత్న తెలంగాణ కోటి రత్నాల వీణ దశరథి కలం నుంచి జాలువారిన ఈ పదకవిత ఝడి తెలంగాణ తొలి మలి ఉద్యమంలో వలస పాలకుల విముక్తికి నినదించింది నీళ్ళు నిదులు నియామకాలు పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళ్తోంది ఆరేళ్ల వరకు పల్లెర్లు మలిచిన బీడు భూములు ప్రస్తుతం పచ్చని పంట పొలాలుగా మారాయి అంతేకాదు దేశంలోనే అత్యధిక పంటలు సాగు చేసే రాష్ట్రంగా ప్రతి ఏటా తెలంగాణ తన రికార్డును తానే తిరగరాసుకుంటుంది ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు రికార్డు స్థాయిలో పెరిగింది అన్ని పంటలు కలిసి సాధారణం కన్నా 85% అధికంగా సాగైతే వరి సాగు 135% పెరిగింది రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 36.43 లక్షల ఎకరాలకు గాను 67.47 లక్షల ఎకరాలలో విత్తనాలు నాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది గతేడాది ఇదే సమయానికి సాగైన 52.22 లక్షల ఎకరాలతో పోల్చితే ఈ సీజన్లో అదనంగా 15 లక్షల ఎకరాలు పెరిగింది ఈ స్థాయిలో యాసంగి పంటలు వేయడం తెలంగాణ చరిత్రలోనే ఇదే తొలిసారి అని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి జనార్దన్ రెడ్డి చెప్పారు వరి సాధారణ సాగు విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలకు 52.28 లక్షల ఎకరాల్లో నాట్లు వేయడం విశేషం గత ఏడాది ఈ సమయానికి 38.62 లక్షల ఎకరాల్లోనే నాట్లు వేశారు వేరుశనగ మినహా మిగిలిన అన్ని పంటలు సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు సాధారణ సాగుతో పోల్చితే పప్పు ధాన్యాలు 49 ఆహార ధాన్యాలు 107% అధిక విస్తీర్ణంలో పంటలు వేశారు వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి